హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు రూట్ మెస్ అకాడమీ. అయితే క్యాలెండర్ నుంచి మనకి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్ లో ఖచ్చితంగా ఒకటి లేదా రెండు మార్కులు, ఒకవేళ అదృష్టం బాగున్నట్టయితే మూడు మార్కులు కూడా ఇచ్చే అవకాశం అనేది మనకు ఉంటుంది. అయితే దానికి సంబంధించిన కాన్సెప్ట్, అలాగే ఈ క్లాస్ మొత్తం కనుక మీరు విన్నట్టయితే క్యాలెండర్ కి సంబంధించింది ఏ క్వశ్చన్ ఇచ్చినా గానీ మీరు చేయగలుగుతారు. మీరు ఓన్లీ నా క్లాస్ మాత్రమే వింటేనే మీరు చేయగలుగుతారు. ఈ క్లాస్ కాకుండా వేరే క్లాసెస్ ని కంపేర్ చేసుకుంటూ విన్నారనుకోండి, అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఒక్క క్లాస్ మాత్రమే వినండి. ఇది ఒక్క క్లాస్ కనుక మీరు మొత్తం పర్ఫెక్ట్ గా విన్నట్టయితే చాలింగ్ అది మనకు, క్యాలెండర్ లోంచి ఖచ్చితంగా మార్క్ అనేది మిస్ అవ్వదు. అయితే మనం ఫస్ట్ మనకి లీప్ ఇయర్ అంటే ఏంటో తెలియాలి. డైరెక్ట్ క్యాలిక్యులేషన్ గురించి నేర్చుకుందాం, తర్వాత ఆడ్ డేస్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే లీప్ ఇయర్స్ అంటే, చాలా మంది లీప్ ఇయర్స్ అంటే మాకు ఈజీగా తెలుసు, ఫోర్త్ అని డివైడ్ చేయగానే సెట్ అయితే అది లీప్ ఇయర్ లేకపోతే కాదని చెప్పేసి అనుకుంటారు. అయితే దాన్ని అక్కడే మీరు తప్పు చేసేది ఏంటి అంటే, ఫస్ట్ మనకి లీప్ ఇయర్ అంటే ఏంటిది, ఏదైనా ఇయర్ ని ఫోర్ తో డివైడ్ చేస్తే రిమైండర్ అనేది జీరో వచ్చిందంటే లీప్ ఇయర్ లేకపోతే కాదు అనుకుంటారు. అంతే కదా, ఏదైనా ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ 2016 అనే ఇయర్ తీసుకున్నట్టయితే ఈ ఇయర్ ని మనం ఫోర్ తో డివైడ్ చేస్తే రిమైండర్ అనేది జీరో వస్తుందా వస్తలేదో చూస్తాం. అంటే శేషం అనేది జీరో వచ్చింది అనుకోండి, అప్పుడు అది లీప్ ఇయర్ అంటాం. ఒకవేళ జీరో రాకపోయింది అనుకోండి, అప్పుడు అది లీప్ ఇయర్ కాదు, ఆర్డినరీ ఇయర్ అంటాం. ఓకేనా? లీప్ ఇయర్ దానికి ఆపోజిట్ ఆర్డినరీ ఇయర్. ఓకేనా? ఆర్డినరీ ఇయర్ లీప్ ఇయర్ గుర్తుపెట్టుకోండి. ఇదిని ఇప్పుడు మనం లీప్ ఇయర్ కదా చెక్ చేయాలంటే ఫోర్త్ చెక్ చేస్తే ఎంత అవుతుంది, 4520. ఓకేనా? 4520 అయింది. నెక్స్ట్ ఇక్కడికి 1 తీసుకుంటాం, సో ఇంకొకటి 6 కూడా తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఒక 0 పెడతాం. నెక్స్ట్ ఎంత అవుతుంది, 4416. సో ఇప్పుడు మనకి ఎంత అయితే 0, రిమైండర్ అనేది 0 వచ్చింది, అంటే శేషం అనేది 0 వచ్చింది కాబట్టి 2016 అనేది లీప్ ఇయర్ అని చెప్తాం. ఓకేనా? ఒకవేళ ఇంకొకటి ఏదైనా మనం తీసుకుందాం, ఏంటిది ఫర్ ఎగ్జాంపుల్ 1995 అనేది మనం తీసుకుందాం. ఓకేనా? 1995 అనేది లీప్ ఇయర్ కాదా ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఎట్లా చెక్ చేయాలి, 4 తోని డివైడ్ చేయాలి. 4 ఏకంలో ఎంత అవుతుంది, 4 ఎంత అవుతుంది, 16. మనం మైనస్ చేసినట్టయితే మనకి ఇంక ఇక్కడ 3 ఉంటుంది, నెక్స్ట్ 9 మనం కిందికి తీర్చుకుంటాం. ఇప్పుడు 4 ఏకంలో ఎంత అవుతుంది, 4 9 36, అంతే కదా, 4 9 36. ఇప్పుడు మళ్ళీ ఎంత ఉంటుంది మనకి, 3 ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ 5 కిందికి తీసుకుంటాం, 5 తీసుకున్న తర్వాత మళ్ళీ 4 8 32, అంతే కదా, 4 8 32. మైనస్ చేసినట్టయితే మనకి ఇప్పుడు రిమైండర్ 3, అంటే శేషం అనేది 3 వచ్చింది, అంటే 1995 అనేది లీప్ ఇయర్ కాదు అన్నట్టు. ఓకేనా? క్లియర్ గా అర్థమవుతుందా? 4 డివైడ్ చేస్తాం, రిమైండర్ అనేది 0 వస్తే లీప్ ఇయర్, రిమైండర్ 0 రాకపోతే ఆర్డినరీ ఇయర్ అని చెప్పేసి మనం అంటాం. ఓకేనా? ఇక్కడ మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇయర్స్ చెక్ చేసినప్పుడు ఇవి సెంచరీస్ కాదు. ఓకేనా? 2016 అంటే సెంచరీ కాదు, 1995 అంటే సెంచరీ కాదు. ఒకవేళ సెంచరీస్ ఉన్నాం అనుకోండి, అప్పుడు మనకు ప్రొసీజర్ అనేది కొంచెం డిఫరెంట్ అయిపోతుంది. అంటే ఎట్లా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు మనం చెక్ చేసిన రెండు ఏంటి, 2016 చెక్ చేసినాం, 1995 చెక్ చేసినాం. అట్లనే ఇంకొకటి మనం ఏం చెక్ చేద్దామంటే 1900 చెక్ చేద్దాం. ఓకేనా? 1600 చెక్ చేద్దాం, 800 చెక్ చేద్దాం, ఇంకొకటి లాస్ట్ గా 2100 అనేది మనం చెక్ చేద్దాం. ఓకేనా? ఇవి రెండు సెంచరీలు కాదు. ఈ సెంచరీలు కానప్పుడు డైరెక్ట్ గా మనం 4 డివైడ్ చేసి అప్పుడు మనం చెక్ చేస్తాం. ఓకేనా? ఇవి రెండింటికి మనం 4 డివైడ్ చేస్తే సరిపోతుంది. ఎప్పుడైతే సెంచరీలు అయితాయో అప్పుడు మనం 400 తో డివైడ్ చేయాలి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మీరు ఏమనుకుంటారంటే దీన్ని మనం లీప్ ఇయర్ అన్నాం కదా అని చెప్పేసి 4 డివైడ్ చేసి చెక్ చేస్తారు. ఇప్పుడు 1900 తీసుకున్నామంటే 1900 ని మనం 4 డివైడ్ చేసినాం అనుకోండి, ఒకసారి చూద్దాం. 1900 ని మనం 4 డివైడ్ చేసినాం అనుకోండి, అప్పుడు మనకి ఏమైతుంది అంటే 4 ఎంత, 16, అంటే 30 ఉంటుంది. 30 ఉన్నట్టయితే మనకి ఎంత, 4 ఏళ్ళ. ఓకేనా? 4 ఏళ్ళ అంటే 4 28, అంటే ఇక్కడ 2 ఉంది. మళ్ళీ 0 కూడా కిందికి తీసుకున్నట్టయితే 4 5 20 అవుతుంది. 20 అంటే మనకి రిమైండర్ ఎంత వచ్చింది, 0. రిమైండర్ 0 వచ్చింది కదా, 1900 లీప్ ఇయర్ అన్నట్టయితే అది తప్పు అవుతుంది. అందుకే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, సెంచరీ కాకపోతే మనం 4 డివైడ్ చేయాలి. ఎప్పుడైతే సెంచరీ అవుతుందో అప్పుడు 400 డివైడ్ చేయాలి. ఓకేనా? ఎప్పుడైతే సెంచరీ అవుతుందో అప్పుడు 400 డివైడ్ చేయాలి. ఎట్లా, ఇప్పుడు 1900 అనేది సెంచరీ, అప్పుడు మనం దేనితో డివైడ్ చేయాలి, 400 డివైడ్ చేయాలి. అప్పుడు 400 కి ఇది 2 జీరోలకు 2 జీరోలు పోయినట్టయితే 19/4 అవుతుంది. అంటే 4 19 డివైడ్ చేస్తే మనకి రిమైండర్ 0 రాదు, కాబట్టి ఇది లీప్ ఇయర్ కాదు. ఓకేనా? అట్లా మనకి 1900 అనేది ఏమైతుంది అంటే ఆర్డినరీ ఇయర్ అవుతుంది. ఓకేనా? మీరు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సెంచరీ కాకపోతే 4 డివైడ్ చేయండి. ఎప్పుడైనా సెంచరీ అయిందంటే ఆ 2 జీరోలు పక్కకు పెట్టి మిగతా అది 4 టేబుల్లో వస్తుందో రాదో చూసుకోండి. అంటే 4 ఏకంలో 19 వస్తుందా, రాదు, కాబట్టి లీప్ ఇయర్ కాదు. 4 ఏకంలో 16 వస్తుందా,
వస్తుంది కాబట్టి అది లీప్ ఇయర్. నాలుగేకంలు ఎనిమిది వస్తుందా? వస్తుంది కాబట్టి అది లీప్ ఇయర్. నాలుగేకంలు ఇరవై ఒకటి వస్తుందా? రాదు కాబట్టి అది లీప్ ఇయర్ కాదు, ఆర్డినరీ ఇయర్. ఓకేనా, క్లియరా? ఇది ఇప్పుడు మీకు లీప్ ఇయర్ గురించి అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనం డైరెక్ట్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలనే నేర్చుకుందాం. డైరెక్ట్ క్యాలిక్యులేషన్ అంటే ఏంటంటే, డైరెక్ట్ ఒక డేట్ మనకి ఇచ్చేస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 16th సెప్టెంబర్ 2019 అనుకోండి. ఇప్పుడు ఇది 2019 కదా, సో ఆల్రెడీ 2019 అయిపోయింది కదా, సో 2019 అని తీసుకుందాం. 16th సెప్టెంబర్ 2019 ఇది మనకి ఏ రోజు వస్తుందో చూసుకుందాం. ఓకేనా, 16th సెప్టెంబర్ 2019 అని ఇట్లా మనకు ఒక డేట్ ఇచ్చేస్తాడు, డైరెక్ట్ ఇట్లా ఇచ్చేస్తాడు. అది ఏ వారమో చెప్పండి అని చెప్పేసి అంటాడు. అంటే సోమవారమా, మంగళవారమా, బుధవారమా, అదేంటి అనేది మనల్ని అడుగుతాడు. అంటే మండే అయినా, ట్యూస్డే అయినా, వెన్స్డే అట్లా అడుగుతాడు. అట్లా అది దాన్ని మనం డైరెక్ట్ క్యాలిక్యులేషన్ అంటాం. ఇది మనం ఎట్లా చేయాలంటే, దీనికోసం యాక్చువల్ గా ఆడ్ డేస్ అని చెప్పేసి ఒక పెద్ద ప్రొసీజర్ యూజ్ చేస్తారు. ఆడ్ డేస్ అనేది మనం నేర్చుకుందాము, కానీ ఇలాంటి వాటిని ఫైండ్అవుట్ చేయడంలో అయితే చాలా కష్టం అవుతుంది, అంటే పెద్దగా వస్తుంది. సో దీనికి మనం వేరేది ఒకటి నేర్చుకుందాం. ఆడ్ డేస్ అనేది చిన్న చిన్న చేయడానికి మనం యూజ్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ మనకి ఏదైనా డేట్ ఇచ్చాడంటే అది ఏ వారం, అంటే ఏం వస్తుందో మనం ఫైండ్అవుట్ చేయడం నేర్చుకుందాం. దానికోసం మీరు మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక కోడ్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఈ కోడ్ అనేది ఒక్కొక్క వీడియో చూస్తే మీకు ఒక్కొక్క విధంగా ఉంటుంది. మీరు ఒక్కటి వీడియో చూడండి, నా వీడియో చూసి మీరు కోడ్ గుర్తు పెట్టుకున్నారంటే, ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ 622 53, మీకు గుర్తు పెట్టుకునేది కూడా ఎట్లా అనేది షార్ట్ కట్ లో మీకు చెప్తా, ఎట్లా గుర్తు పెట్టుకుంటే మంచిది అనేది. చూడండి, అయితే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, నేను ఇప్పుడు మీకు ఒక కోడ్ ఇచ్చాను, ఈ కోడ్ ఇచ్చాను. మీరు ఇంతకుముందు వేరే యూట్యూబ్ ఛానల్లో ఒకవేళ చూసినట్టయితే, మీకు ఒక్కొక్క యూట్యూబ్ వీడియోలో ఒక్కొక్క కోడ్ అనేది మీకు ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన వీడియోలో మీకు ఒక కోడ్ కనిపిస్తుంది, మీరు వేరే చూసినట్టయితే దాంట్లో ఇంకో కోడ్ ఉంటుంది. అట్లా ఒక్కొక్క దానిలో ఒక కోడ్, అవన్నీ చూసినట్టయితే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో ఒక్కటే వీడియో చూడండి. నేను నా వీడియోనే ఎందుకు చూసి నేర్చుకోండి అని అంటున్నా అంటే, మీరు వేరేవి చూసుకున్నట్టయితే ఆ కోడ్ కి సంబంధించి ఆ ఇయర్ కి మాత్రమే పనిచేస్తుంది. ఇప్పుడు ఒక కోడ్ ఇచ్చాడంటే 2000లలో మాత్రమే పనిచేస్తుంది. అంటే ఇట్లాంటిది ఒక కోడ్ ఇచ్చాడు అనుకోండి, 2019, 2018, 2001, 2099, అట్లా 2000లలో మాత్రమే మనకు పనిచేస్తుంది. 1900లకు వస్తే, 2100లకు పోతే అది పనిచేయదు. అంటే 1986, 1995, 1996, అట్లా 1900లలో కానీ 2100లో కానీ అది పనిచేయదు. అట్లా మీకు అలాంటి కోడ్స్ ఉంటాయి, అవి చూసి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను ఇచ్చే కోడ్ నేర్చుకోండి, మనం ఏ సంవత్సరంకైనా చేయొచ్చు. ఓకేనా, 1700 అయినా, 1800 అయినా, 2200 అయినా, 2300 అయినా, ఏ సంవత్సరమైనా కానీ మనం చేసుకోవచ్చు. ఓకేనా, సో ఈ కోడ్ మీరు, ఈ కోడ్ అనేది మీరు గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది. ఎట్లా గుర్తుపెట్టుకోవాలో షార్ట్ కట్ చెప్తా చూడండి. ఇక్కడ మనకి ఫస్ట్ నెంబర్ అనేది 622, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, 622. నెక్స్ట్ 53. ఓకేనా, 622. తర్వాత 53. నెక్స్ట్ 51 4. ఓకేనా, 53 51 4. ఓకేనా, ఈజీగా అయిపోయిందా? 53 51 4. నెక్స్ట్ 624. ఫస్ట్ 622 అనుకున్నామా, లాస్ట్ కు వచ్చేసి 624. 53. నెక్స్ట్ 51 4. ఇట్లా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఏంటి 622 53 51 4 624. మీరు కన్ఫ్యూజ్ అయిపోయి 53 అంటే 53 అని రాశారనుకోండి, కథమిగా తప్పే అయిపోతుంది. 53 రాసాలంటే మీకు మొత్తం 11 వస్తాయి నెంబర్లు. కానీ మనకి ఎన్ని రావాలి నెంబర్లు, ఎన్ని రావాలి డిజిట్స్ అంటే 12 రావాలి డిజిట్స్. ఓకేనా, 12 ఎందుకు రావాలి అంటే మనకు నెలలు 12 ఉన్నాయి కాబట్టి, 12 నెలలకు ఒక్కొక్క నెలకి ఒక్కొక్క డిజిట్ అనమాట. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు మనకి సెప్టెంబర్ ఉంది. సెప్టెంబర్ కి కావాల్సింది, సెప్టెంబర్ కి ఏమైతుంది అంటే, జనవరికి, ఫిబ్రవరికి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. సెప్టెంబర్ అంటే మనం 4 తీసుకోవాలి. ఓకేనా, సెప్టెంబర్ ఉంది కాబట్టి 4. ఒకవేళ ఫిబ్రవరి ఉన్నట్టయితే 2 తీసుకుంటాం. ఓకేనా, ఒకవేళ ఇంకా ఏమైతే మే ఉన్నట్టయితే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే అంటే 0 తీసుకోవాలి. అట్లా మనకి ఆ మంత్ ని బట్టి ఆ మంత్ కి సంబంధించిన కోడ్ అనేది ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోవడానికి కూడా మీకు షార్ట్ కట్ అనేది చెప్పిన, ఇలా మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు వేరే వీడియోస్ చూసి మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకండి. క్లియర్ కదా? ఇప్పుడు మనం చేద్దాం ఎట్లా అనేది. ఇప్పుడు మనం ప్రాబ్లం చేద్దాం. అయితే ప్రాబ్లం జాగ్రత్తగా వినండి. మీరు ఎట్లా చేయాలంటే, లాస్ట్ కు ఉండే 2 డిజిట్స్ ముందు రాసుకోండి. ఓకేనా, లాస్ట్ 2 డిజిట్స్ ఇన్ ద ఇయర్, సంవత్సరంలో ఉండే లాస్ట్ 2 డిజిట్లు రాసుకోవాలి. ఓకేనా, తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే, ఆ సంవత్సరంలో ఉండే 2 డిజిట్స్ ని 4తో డివైడ్ చేయండి. ఓకేనా, 19 వచ్చిందంటే 19ని 4తో డివైడ్ చేయండి. అంటే ఈ 19లో ఎన్ని లీప్ ఇయర్లు ఉన్నాయి అనేది ఇప్పుడు నాకు కావాలి. ఓకేనా, 19లో ఎన్ని లీప్ ఇయర్లు వస్తాయి, మీరు కొంచెం మైండ్ వెట్ ఆలోచించినట్టయితే 4 లీప్ ఇయర్లు వస్తాయి. అది మనకి ఈజీగా తెలుసు, అంతే కదా? 19లో ఎన్ని లీప్ ఇయర్లు వస్తాయి? ఫస్ట్ 4 ఏటికొకటి, నెక్స్ట్ 4 ఏటికొకటి, నెక్స్ట్ 4 ఏటికొకటి, నెక్స్ట్ 4 ఏటికొకటి, అడికి 16 అయిపోయినాయి, ఇంకొక 3 ఎక్స్ట్రా మిగిలిపోతాయి. ఓకేనా, ఒకవేళ మీకు అట్లా క్యాలిక్యులేట్ చేసుకున్నారు డైరెక్ట్ గా డివైడ్ చేసుకోండి,
నాలుగు పదహారు మూడు మిగిలింది అంటే మూడు అనేది సంవత్సరాలు ఎక్కువ మిగిలినాయి నాలుగు అనేది లీప్ ఇయర్ లో వచ్చినాయి ఓకేనా ఇట్లా మీరు చూసుకున్నట్టయితే మీరు ఫోర్ తో డివైడ్ చేసి ఇక్కడ వచ్చి కోఎఫిషియెంట్ ని ఇక్కడ రాసుకోండి క్లియర్ కదా సంవత్సరంలో ఉండే లాస్ట్ రెండు డిజిట్లు రాసుకున్నాం దాన్ని ఫోర్ తో డివైడ్ చేసి వచ్చిన కోఎఫిషియెంట్ ని ఇక్కడ రాసుకున్నాం ఓకేనా బాగా ఫలం ని ఇక్కడ రాసుకున్నాం నెక్స్ట్ మనం ఏం చేయాలంటే సంవత్సరానికి సంబంధించింది అయిపోయింది ఇప్పుడు నెల దగ్గరకు వస్తాం నెల సెప్టెంబర్ సెప్టెంబర్ అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ సెప్టెంబర్ అంటే నాలుగు నాలుగు అంటే నాలుగు ప్రతిదానికి రెండు రెండు డిజిట్లు వేసుకోవడం అలవాటు చేసుకోండి ఓకేనా నాలుగు వేసుకున్నాం నెక్స్ట్ ఎంత డేట్ డేట్ ఎంత ఉంది పదహారు ఉంది కాబట్టి పదహారు వేసుకున్నాం ఓకేనా అర్థమైందా ఇప్పుడు మనం ఇట్లా కనిపించినవన్నీ ఇట్లా నాలుగిటిని ఇట్లా రాసుకోవాలి నాలుగిటిని రాసుకున్నాక ఇవన్నిటిని యాడ్ చేద్దాం ఓకేనా ఇవన్నిటిని యాడ్ చేసినట్టయితే ఎంత అయితే చూడండి ఆరు నాలుగు పది యాడ్ చేసేటప్పుడు మీరు టైం వేస్ట్ చేయద్దు ఇక్కడికి ఎంత అయింది ఆరు నాలుగు పది ఇక్కడ నుంచి ఒకటి ఇచ్చినట్టయితే ఇక్కడ ఒక పది అయితే ఇరవై అయినాయి ఇంకా ఇంకొక మూడు ఉన్నాయి అంటే ఇరవై మూడు అయింది ఓకేనా క్లియరా నెక్స్ట్ ఇక్కడ రెండు మూడు నాలుగు అంటే నాలుగు అంటే 43 అయింది ఇప్పుడు వచ్చిన 43ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కింద ఓ మొత్తం టోటల్ యాడ్ చేసినాం అనుకోండి మనకి ఐదు వచ్చింది అనుకోండి జాగ్రత్తగా వినండి టోటల్ యాడ్ చేస్తే ఇప్పుడు ఈ నెంబర్ వచ్చింది ఓకే దాని పక్క పెట్టండి టోటల్ యాడ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఐదు వచ్చింది అనుకోండి మనకి ఏమైతుందంటే జీరో అంటేనేమో సండే జీరో వస్తే సండే అన్నట్టు వన్ వస్తే ఏమన్నట్టు మండే అన్నట్టు నెక్స్ట్ టూ అంటే ట్యూస్డే అట్లా త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ వరకు సాటర్డే వరకు మనకు వస్తాయి ఓకేనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ వచ్చింది అనుకోండి దాని ఆన్సర్ ఎంత అంటే ఫ్రైడే అన్నట్టు క్లియర్ కదా ఫైవ్ వస్తే ఫ్రైడే ఒకవేళ మనం టోటల్ గా యాడ్ చేసినాక మనకు పన్నెండు వచ్చింది అనుకోండి అర్థమవుతుందా టోటల్ గా మనం యాడ్ చేసినాక మనకు పన్నెండు వచ్చింది అనుకోండి అప్పుడు మనం ఏం చేయాలి పన్నెండు వచ్చిందంటే ఆరు వస్తే సాటర్డే నెక్స్ట్ ఏడు వస్తే మళ్ళీ సండే ఎనిమిది వస్తే మండే తొమ్మిది పది పదకొండు పన్నెండు అంటే పన్నెండు అంటే ఫ్రైడే అన్నట్టు ఓకేనా ఇప్పుడు ఒకవేళ మనకి ఎంత వచ్చింది నలభై మూడు వచ్చింది నలభై మూడు అంటే ఆరు వరకు సాటర్డే అయిపోయింది ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై అట్లా తిరుగుకుంటూ నలభై మూడు దానికి లెక్క పెడతాం నలభై మూడు కాబట్టి లెక్క పెడుతున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వంద వచ్చింది అనుకోండి వంద సార్లు చుట్టూ తిరుగుతాం మనం అట్లా తిరగదు కాబట్టి దానికోసం మనం ఏం చేయాలంటే ఇవి మొత్తం ఏడు ఉన్నాయి కాబట్టి ఏడుతో డివైడ్ చేసినాం అనుకోండి ఓకేనా ఇవి మొత్తం ఎన్ని ఉన్నాయి ఏడు ఉన్నాయి సో మనం ఏడుతో దేన్ని నలభై మూడు డివైడ్ చేద్దాం ఏడుతో నలభై మూడు డివైడ్ చేస్తే ఎంత అవుతుంది ఏడేళ్ల నలభై తొమ్మిది ఏడు ఆరుల నలభై రెండు కదా సెవెన్ సిక్స్ ఎంత 42 అంటే మనకి ఇంత ఇంకెంత మిగిలింది ఒకటి మిగిలింది దీని మీనింగ్ ఏంటిది అంటే మనం ఆరు ట్రిపుల్ రౌండ్ మొత్తం ఆరు సార్లు మొత్తం తిరుగుతాము మళ్ళీ ఒకటి మీద మీదకి ఎక్స్ట్రా దగ్గరకు ఒకటికి వస్తాం అంటే ఇక్కడ ఏంటంటే మనం ఒకటి దగ్గరకు వచ్చినట్టు అంటే ఒకటి అంటే ఏంటంటే మనకి మండే ఓకేనా సో ఇప్పుడు మనకి వన్ వచ్చింది కాబట్టి ఇది ఏంటి అంటే మండే అనేది ఇప్పుడు మనకి ఆన్సర్ ఓకేనా క్లియరా మీకు క్లియర్ గా అర్థమైందని నేను అనుకుంటున్నా మీరు ఇంకొకటి ఎగ్జాంపుల్ కూడా తీసుకొని మనం ఇప్పుడు చేద్దాం ఇప్పుడు మనం 16th September 2019 చూస్తే మండే వచ్చింది అలాగే మనం ఏం చేద్దాం అంటే 16th September 2020 చూద్దాం ఓకేనా మీరు కనుక ఏ ఒక్కటి స్కిప్ చేసినా గానీ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు సో వీడియో మొత్తం చూస్తేనే మీకు క్యాలెండర్ అనే టాపిక్ మొత్తం వచ్చేస్తుంది ఓకేనా 16th September 2020 ఫాస్ట్ గా చేసేయాలి లాస్ట్ టూ డిజిట్స్ ఇక్కడ మనం వేసుకున్నాం ఓకేనా దాన్ని ఫోర్ తో డివైడ్ చేసినట్టయితే మనకు ఫైవ్ వస్తుంది నెక్స్ట్ ఇక్కడ సెప్టెంబర్ అని ఉన్నది కాబట్టి 04 అవుతుంది ఓకేనా సెప్టెంబర్ అని ఉంది కాబట్టి మనకి 04 అవుతుంది డేట్ ఎంత అంటే 16 క్లియర్ కదా ఇప్పుడు మనం వీటి అన్నింటిని యాడ్ చేసినట్టయితే మనకి ఇక్కడ 15 నెక్స్ట్ ఇక్కడ ఇంకా మనం చూసుకున్నట్టయితే 2, 3, 4 అంటే 45 45 కదా ఇప్పుడు 45 వచ్చింది దాన్ని మనం ఏడుతో డివైడ్ చేసాం ఏడుతో 45 ను అంటే 7 తో 48 ని మనం 45 ని మనం డివైడ్ చేసినట్టయితే ఏడు ఆరుల 42 మనకి ఇంకెంత మిగిలింది అంటే మూడు మిగిలింది మూడు మిగిలింది అంటే ఏంటిది అన్నట్టు మండే ట్యూస్డే వెన్స్డే అన్నట్టు సో మనకు ఆన్సర్ ఏంటిది అయితే వెన్స్డే అనేది ఇప్పుడు మన ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ 26th January 2020 చూద్దాం మీరు స్కిప్ చేయొద్దు జాగ్రత్తగా చూడండి ఇవి రెండు ఇప్పుడు మనం చూసినాం కదా జాగ్రత్తగా చూడండి కన్ఫ్యూజ్ అవ్వద్దు లాస్ట్ టూ డిజిట్స్ ఏంటి 20 వేసుకున్నాం ఓకేనా నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఎన్ని అయితే ఫైవ్ అయితే జనవరి ఉంది కాబట్టి ఎంత అవుతుంది 6 అవుతుంది డేట్ ఎంత ఉంది 26 ఓకేనా 26th January 2020 అనేది మనకి ఏం వారం ఏంటి అనేది ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం ఆరున్నర పన్నెండు ఉన్నాయి ఎంత అవుతుంది 17 అవుతుంది ఓకేనా నెక్స్ట్ 2, 3, 4, 5 అయింది అంటే ఎంత అయింది 57 57 ని మనం 7 తోని డివైడ్ చేయాలి ఓకేనా 7 తోని డివైడ్ చేస్తే డివైడ్ చేయడం మీరంతా టైం వేస్ట్ చేయదు ఏడుతోని ఏడెకంలో ఎంత అయితే 756 అవుతుంది అంటే ఒకటి మిగులుతుంది ఒకటి మిగిలింది అంటే మనకు డైరెక్ట్ గా తెలుసు ఏంటి మండే అంటే కదా ఒకటి అంటే ఏంటి మండే ఒకటి అంటే మనకి ఏమైతుంది అంటే మండే వచ్చింది కానీ మనం ఇక్కడ మండే అని రాసినట్టయితే మనకు ఆన్సర్ తప్పు అవుతుంది ఎందుకు తప్పు అవుతుంది అంటే అందుకే మిమ్మల్ని స్కిప్ చేయకుండా డైరెక్ట్ జాగ్రత్తగా చూడండి అంటున్నా ఓకేనా మనం ఏం చేయాలంటే ఇక్కడ
16 September 2019 no problem. 16 September 2020 no problem. 26 January 2020 అంటే మనకి తెలిసిన డేట్ కదా అందుకని తప్పైతుంది అనుకుంటున్నా. అట్లని కాదు, ఏంటంటే ఇక్కడ మనకి లీప్ ఇయర్ అయ్యుండి జనవరి గాని ఫిబ్రవరి గాని వచ్చింది అనుకోండి, మనకు వచ్చిన ఆన్సర్ కి ఏం చేయాలంటే ఒకటి తగ్గించాలి. ఓకేనా, వచ్చిన ఆన్సర్ కి ఏం చేయాలంటే ఒకటి తగ్గించాలి. ఏం ఇక్కడ ఓకేనా, మీకు క్లియర్ అర్థమవుతుందా? నేనేం రాయట్లేదు, కావాలంటే మీరు ఒక నోట్స్ లో నోట్ చేసుకుంటున్నట్టయితే మీరు రాసుకోండి. అక్కడ ఏం చేయాలి, లీప్ ఇయర్ తో పాటు జనవరి గాని ఫిబ్రవరి గాని వచ్చినట్టయితే ఒకటి తగ్గించాలి. క్లియర్ కదా? ఇప్పుడు మనకు మండే ఆన్సర్ వచ్చిందంటే దీని ఆన్సర్ ఏమైతుంది అంటే సండే అవుతుంది. ఓకేనా, 26 జనవరి 2020 అనేది సండే. క్లియర్ కదా? ఇక్కడ చూడండి, మనకి లీప్ ఇయర్ ఉంది కానీ జనవరి ఫిబ్రవరి లేదు, సో మనం తగ్గించలేదు. జనవరి గాని ఫిబ్రవరి గాని ఉండి అట్ ది సేమ్ టైం ఇక్కడ లీప్ ఇయర్ కూడా ఉండాలి. అవి రెండింటి కాంబినేషన్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఒకటి తగ్గించాలి. మండే వచ్చింది కాబట్టి మనం ఒకటి తగ్గించి సండే అని రాసుకున్నాం. ఇక్కడ వరకు అయితే మీకు ఓకే కదా? నెక్స్ట్ ఏంటంటే చూడండి, ఇప్పుడు మనం 2000s గురించి డిస్కస్ చేసుకున్నాం. అంటే 2000లలో ఉన్న వాటిని మనం చేసినాం. అంటే 2000 నుంచి 2099 వరకు ఇదే ప్రొసీజర్. ఒకవేళ మనకి 2000s కి సంబంధించినవి కాకుండా 1900s కి సంబంధించినవి కానీ, లేకపోతే 1800s కి సంబంధించినవి కానీ, లేకపోతే 1700s కి సంబంధించినవి కానీ, అందుకే నేను మీకు చెప్తున్నా, నా కోడ్ని యూజ్ చేశారనుకోండి మీకు ఏ ఇయర్ కి సంబంధించినైనా మీరు చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇంకా 2100s కి సంబంధించినవి కానీ, 2200s కి సంబంధించినవి కానీ, 2300s కి సంబంధించినవి కానీ, ఇంకా అట్లా అటు డాష్ 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 ఇటు కూడా డాష్ 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 పెట్టుకోండి. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే, మనకి 2000 కి సంబంధించింది ఉన్నప్పుడు మనం నార్మల్ గా డైరెక్ట్ గా చేసేయాలి. ఓకేనా? ఇక్కడ మనం ఏం చేయనవసరం లేదు, సో నేను దీన్ని ఇక్కడ డైరెక్ట్ గా డాష్ పెడుతున్నా. ఒకవేళ ఎప్పుడైనా మనకి 1900s ఉందనుకోండి, అప్పుడు మీరు మీకు వచ్చిన ఆన్సర్ కి ఒకటి కలపాలి. ఓకేనా? 1900s లో మనం చేస్తున్నామంటే మనకు వచ్చిన ఆన్సర్ కి ఒకటి కలపాలి. ఒకవేళ 1800s లో చేస్తున్నారంటే మనకు వచ్చిన ఆన్సర్ కి 3 కలపాలి. ఒకవేళ 1700s లో చేసిందంటే మనకు వచ్చిన ఆన్సర్ కి 5 కలపాలి. ఓకేనా? ఇవి ఏం బట్టి పట్టాల్సిన నెంబర్స్ ఏం కావద్దు, జస్ట్ ఆడ్ నెంబర్స్ అంతే కదా, వాటిని మనం కలుపుకుంటూ రావాలి. ఒకవేళ మీకు 2100 2200 ఇలాంటి అప్పుడు మనం ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2150 2120 అట్లా, మీరు 2116 అట్లా, మీరు 2100 కి సంబంధించిన ఏ ఇయర్ లో చేసినా గానీ మనకు వచ్చిన ఆన్సర్ కి 2 తగ్గించాలి. ఓకేనా? మనకు వచ్చిన ఆన్సర్ కి 2 తగ్గించాలి. నెక్స్ట్ 2200s లో ఉన్నట్టయితే మనకు వచ్చిన ఆన్సర్ కి 4 తగ్గించాలి. 2300s లో ఉన్నట్టయితే మనకు వచ్చిన ఆన్సర్ కి 6 తగ్గించాలి. ఇది కనుక మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటేనే మీకు ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ గా అర్థమైతాయి. నేను సాంపుల్ గా మీకు ఒక ప్రాబ్లం చెప్తా, చూడండి, జాగ్రత్తగా చూడాలి. ఓకేనా? ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 15th, ఇక్కడ మీకు క్లియర్ గా కనిపిస్తుందా? క్లియర్ గా కనిపిస్తుందా? 15th ఆగస్ట్ 1947 అనేది మనం ఏ రోజు అనేది చూద్దాం. ఓకేనా? ఏ రోజు చూద్దాం. ఇప్పుడు మనం డైరెక్ట్ గా మనం ఫాస్ట్ ఫాస్ట్ చేసుకుంటూ పోవాలి. లాస్ట్ 2 డిజిట్స్ ఎంత? 47. దానిలో కనుక మనం లీప్ ఇయర్స్ తీసినట్టయితే 11 వస్తాయి. కానీ డివైడ్ చేసుకుని చెక్ చేసుకోండి. ఓకేనా? లీప్ ఇయర్స్ తీసినట్టయితే మనకి 11 వస్తాయి. ఆగస్ట్ అని ఉంది. ఆగస్ట్ అంటే ఏంటి? సెప్టెంబర్ కి ముందు కాబట్టి 1, అంతే కదా. ఆగస్ట్ అంటే మనకు 1. కానీ చూసుకోండి, జనవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, ఆగస్ట్ అంటే 1. నెక్స్ట్ డేట్ ఎంత అంటే 15. ఇప్పుడు వీటన్నిటిని కనుక మనం యాడ్ చేసినట్టయితే మనకి ఎంత అవుతుంది? వీటన్నిటిని యాడ్ చేస్తే 5 6 7 7 7 14 ఒకటి క్యారీ వచ్చింది, అంటే 1. ఓకేనా? 1 2 3 3 4 7 అంటే 74 వచ్చింది. దాన్ని కనుక మనం 7 తో డివైడ్ చేసినట్టయితే మనకు 4 మిగులుతుంది రిమైండర్. ఓకేనా? మీరు డివైడ్ చేసి చెక్ చేసుకోండి, మనకైతే రిమైండర్ అనేది 4 మిగులుతుంది. రిమైండర్ అనేది 4 మిగిలింది అంటే 0 అంటే సండే, అంతే కదా. 0 అంటే ఏంటిది? సండే. 1 2 3 4 మనకెంత వచ్చింది? 4 వచ్చింది. 4 కదా సండే. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే. మన ఆన్సర్ ఇప్పుడు ఏంటంటే థర్స్డే అని మనం అనుకుంటాం. కానీ మనం చేసింది ఏంటిది? 1900s లో చేసినామంటే మనకు వచ్చిన ఆన్సర్ కి మనం ఏం చేయాలి? ఒక్కటి కలపాలి. సో మనకి ఇప్పుడు దీని ఆన్సర్ ఏమైతుంది? ఫ్రైడే అవుతుంది. ఓకేనా? మీకైతే ఇది క్లియర్ గా అర్థమైందా? దీని ఆన్సర్ అనేది ఫ్రైడే. క్లియర్ కదా? ఇప్పుడు మనం ఇంకొక ప్రాబ్లం చూసుకుందాం. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి, ఇక్కడ మనకి ఏముంది అంటే 1800s లో ఉంది, అలాగే మనకి ఇది లీప్ ఇయర్ ఉంది, అంతే కదా. లీప్ ఇయర్ కదా ఇది. 92 అనేది 4 తో డివైడ్ అవుతుంది కాబట్టి ఇది మనకి లీప్ ఇయర్. ఓకేనా? లీప్ ఇయర్ ఉంది, అట్లనే మనకు ఫిబ్రవరి కూడా ఉంది. ఇంతకుముందు మనం ఏమనుకున్నాం, ఇక్కడ జనవరి గాని ఫిబ్రవరి గాని అయ్యి దాంతో పాటు లీప్ ఇయర్ అయ్యిందంటే మనం ఆన్సర్ లో ఒకటి తగ్గించాలి అని అనుకున్నాం. ఒకటి తగ్గించాలి, అదొకటి. అలాగే ఇక్కడ మనకి ఏముంది అంటే 1800s లో ఉన్నాం కాబట్టి 3 పెంచాలి.
सो दीन अंत मन इप्ड दृष्टि प्रॉब्लम चेयर 92 अने फस्ट रास्कट दीन लीप इयर्स एंटे नागर ले नागर पन्न अंत इवे लीप इयर नेक्स्ट फिब्रवरी अंत अंटे मन इक रूसि అలాగే డేట్ వచ్చేసి డేట్ ఎంత ఉందో అంత రాసుకుంటాం యాడ్ చేసినట్టయితే 5 5 11 2 12 ఓకేనా ఇక్కడ 1 క్యారీ అయితది 9 1 10 10 3 ఎంత అయితది 13 అయితది ఓకేనా 132 అయింది దాన్ని ఇప్పుడు మనం ఎంతతో డివైడ్ చేయాలి 7 తో డివైడ్ చేయాలి 7 తోని 132 ని అనే దాన్ని మనం డివైడ్ చేయాలి 7 తోని మనం 132 ని డివైడ్ చేసినట్టయితే మనకి ఏమయితది 7 ఒకట్ల 7 ఇంకా 62 ఉంది ఓకేనా 62 ఉంది एडल याबे आर अतम अरवे मूड ओके अरवे मूड का मन अरवे रेडोल एडल याबे आर वेक नैक्स्ट इंक मन के मिगली सिक्स मन मिंदी ओके मिगली मन की सिक्स मिगली सिक्स मिगली अच्छे मन की ऐक्चुअल जीरो उसे मन संडे अट्ठा वन उंटे मंडे अट्ठाने मन की सिक्स उसे साटर्डे इदे मन इप्ड मन डैरक्ट आंसर दिक्स वा डैरक्ट मन साटर्डे मन गुर्तवाली मनमेम चेयर सिक्स वो ఇప్పుడు ఆన్సర్ అది వచ్చింది 1800 లో ఉన్నాం కాబట్టి వెంటనే 3 కలిపేయాలి వెంటనే 3 కలిపినట్టయితే మనకు 9 వస్తుంది ఓకేనా అంతే కదా 1800 లో ఉండవంటే వెంటనే 3 కలిపినట్టయితే మనకు 9 వచ్చేస్తది అలాగే మనకి ఫిబ్రవరి యాస్ వెల్ యాస్ లీప్ ఇయర్ ఫిబ్రవరి యాస్ వెల్ యాస్ లీప్ ఇయర్ ఉంది అంటే మనం ఒకటి తగ్గించాలి ఆ విషయం మనం మర్చిపోవద్దు ఓకేనా లీప్ ఇయర్ తో సహా ఫిబ్రవరి గాని జనవరి గాని ఉన్నట్టయితే ఒకటి తగ్గించాలి ఒకటి తగ్గించినామంటే మనకు 8 అవుతది ఇప్పుడు చూసుకోండి ఇంకా ఆరు సండే అయ్యిందంటే 7 ఆరు సాటర్డే అయ్యిందంటే 7 అనేది సండే అవుతది మనకి ఆన్సర్ 8 కాబట్టి మనకి ఏమయితదంటే మండే అవుతది సో ఇప్పుడు దీని ఆన్సర్ మనకి ఏమయితదంటే మండే అవుతది ఇలాగే మనకి ఎగ్జామ్ లో వచ్చేసి 2000 మాత్రమే కాకుండా 1900 ఇచ్చినా 1800 ఇచ్చినా మీరు వేరేది ఒకవేళ వేరే వాళ్ళ కోడ్ యూస్ చేసినట్టయితే ఇట్లా మీకు రాదు ఈ కోడ్ యూస్ చేసి ఇవి యూస్ చేస్తే మాత్రమే మీకు వస్తుంది ఓకేనా 1900 అయినా 1800 అయినా 1700 అయినా ఏది ఇచ్చినా గానీ మనం ఇలా చేసుకోవచ్చు 2100 అయినా ఇవి కూడా ఇలాగే చేసుకోవచ్చు కానీ మాక్సిమం మీకు ఎగ్జామ్ లో ఇలాంటి అడగకపోవచ్చు ఒకవేళ ఇవి అడిగినా గానీ ఇలాగే యూజ్ చేసుకోవచ్చు ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగానే మీరు యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం ఇప్పుడు ఓకే డైరెక్ట్ క్యాలిక్యులేషన్ అనేది మనకు తెలిసింది డైరెక్ట్ గా వద్దని డేట్ ఇచ్చిందంటే మనం డే చెప్పేసుకోవచ్చు అలాగే ఇప్పుడు ఆడ్ డేస్ అంటే ఏంటో చూద్దాం ఒకవేళ మనకు యాక్చువల్ గా ఈ మెథడ్ మనకు తెలియకపోయింది అనుకోండి మామూలుగా బుక్స్ లలో ఎట్లుంటదంటే ఇట్లా డేట్ ఇచ్చిందంటే దాని డే కావాలి అంటే ఆడ్ డేస్ తోని క్యాలిక్యులేట్ చేస్తాం అది చాలా పెద్ద ప్రాసెస్ ఓకేనా అయితే ఇప్పుడు మనం అయితే ఆడ్ డేస్ చిన్న చిన్న సింపుల్ ప్రాబ్లమ్స్ కోసం ఆడ్ డేస్ యూజ్ చేద్దాం అవి ఏంటి అనేది ఇప్పుడు చూసుకుందాం అసలు ఆడ్ డే అంటే ఏంటో మీకు తెలియాలి అసలు ఆడ్ డే అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి జాగ్రత్త చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈరోజు సండే అనుకోండి ఓకేనా ఈరోజు ఏంటిదంటే సండే ఈరోజు సండే అయితే కరెక్ట్ గా 10 రోజుల తర్వాత ఏం రోజు అవుతుందంటే మీరు ఏం చేస్తారు కరెక్ట్ గా 10 రోజుల తర్వాత ఏంటిది అవుతది అని నేను అడుగుతున్నా ఓకేనా కరెక్ట్ గా 8 రోజుల తర్వాత అయితే మనకు మళ్ళీ సండే వస్తది ఓకేనా కరెక్ట్ 8 రోజుల తర్వాత సండే వస్తది ఎక్స్ట్రా ఇంకా 3 ఉన్నాయి కాబట్టి సండే అంటే మండే ట్యూస్డే వెన్స్డే వెన్స్డే అనేది ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్తారు ఓకేనా అయితే ఇప్పుడు నేను 10 అన్నా కాబట్టి మీరు ఇట్లా చెప్తున్నారు అయితే ఇప్పుడు చూడండి ఇప్పుడు సండే వచ్చింది ఎక్స్ట్రా 3 ఉన్నాయి ఓకేనా ఇప్పుడు నేను అడిగింది 10 డేస్ తర్వాత ఏమొస్తది అన్న అంటే డైరెక్ట్ గా 7 కి 7 డేస్ తర్వాత మళ్ళీ సండే వచ్చింది నెక్స్ట్ ఇంకా 3 మనం ఏమంటున్నాం సండే అంటే మండే ట్యూస్డే వెన్స్డే సో ఆ వెడ్నెస్డే అనేది మనం కరెక్ట్ ఆన్సర్ అనేది ఇట్లా చెప్తున్నాం దీనిలో మనకి ఏంటంటే 10 డేస్ తర్వాత ఏంటి అని అన్నప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే 7 అంటే మళ్ళీ సండే సండేకి లింక్ పెట్టుకున్నారు ఓకేనా ఒక సండేకి ఇంకో సండేకి లింక్ పెట్టుకుని వాటిని తీసేసి ఎక్స్ట్రా 3 ఉన్నాయి కాబట్టి ఆ 3 మాత్రం మీరు లెక్క పెట్టుకున్నారు అంతే కదా ఈ 3 మనం ఆడ్ డేస్ అంటాం ఓకేనా ఆడ్ డేస్ అంటే ఏంటి అంటే ఎక్స్ట్రా ఎన్ని ఉన్నాయో చెప్పేదే మనకి ఆడ్ డేస్ ఒకటి ఇంకొకటి మనం చూస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ మండే అనేది ఒక రోజు ఉంది మండే నుంచి ఇప్పుడు నాకు కరెక్ట్ గా 27 రోజుల తర్వాత ఏమొస్తుందో నాకు తెలియాలి ఓకేనా మండే నుంచి 27 రోజుల తర్వాత ఏమొస్తుందో మనకు తెలియాలంటే మనం ఏం చేస్తాం 7 తో చూసుకుంటాం 7 రోజుల తర్వాత మళ్ళీ మండే వస్తుంది 14 రోజుల తర్వాత మళ్ళీ మండే వస్తుంది అలాగే 21 రోజుల తర్వాత మళ్ళీ మండే వస్తుంది 21 రోజులు అంటే ఇంకా మనకి 6 ఎక్స్ట్రా ఉంటాయి కదా ఆ 6 దాన్నే మనం ఆడ్ డేస్ అంటాం ప్లస్ 6 ఆడ్ డేస్ ఉన్నాయి అన్నట్టు ప్లస్ 6 ఆడ్ డేస్ అంటే మనం ఏం చేస్తాం మండే కదా ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే అంటే సండే అనేది మన ఆన్సర్ ఓకే అర్థమైందా ఇట్లా మనం ఆడ్ డేస్ ని ఇలా లెక్కిస్తాము అయితే ఇవి ఒక మంత్ కి ఇంకో మంత్ కి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి అలాగే ఒక ఇయర్ కి ఇంకో ఇయర్ కి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి అనేది మనకు తెలిస్తే మనం ప్రాబ్లమ్స్ లో కొన్ని యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే ప్రతి దానికి మనం
ఇట్లా డైరెక్ట్ క్యాలిక్యులేషన్ చేయడం అనేది పద్ధతి కాదు కదా. ప్రతిదానికి డైరెక్ట్ క్యాలిక్యులేషన్ చేయాలంటే చాలా, ఇందాకనే మీరు చూసారు కొంచెం ఎక్కువ ప్రాసెస్ అన్నమాట. అయితే కొన్నిటికి సింపుల్ సింపుల్ వాటికి మనం డైరెక్ట్ క్యాలిక్యులేషన్ అంటే ఆ డేస్ ని డైరెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చు. అంటే డైరెక్ట్ క్యాలిక్యులేషన్ పెద్దగా చేసే బదులు కొన్ని సింపుల్ వాటికి మనం ఆ డేస్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే జాగ్రత్తగా చూడండి, ఇప్పుడు ఇయర్ అనేది సేమ్ ఇయర్, ఒకటే ఇయర్ గుర్తు పెట్టుకోండి. ఆ ఇయర్ లో మనకి జనవరి, ఏ ఇయర్ అంటే 2017 అనే ఇయర్ ఉంది అనుకోండి, ఓకేనా. 2017 ఇయర్ లో జనవరి 16 ట్యూస్డే అయ్యింది. అయ్యింది అంటే ఖచ్చితంగా అయిందేమో అని మీరు క్యాలెండర్ లోకి వెళ్ళి మళ్ళీ వెరిఫై చేసుకోకండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, ఓకేనా. జనవరి 16 అనేది ఫర్ ఎగ్జాంపుల్ ట్యూస్డే అయినట్టయితే ఆగస్ట్ 16 అనేది ఏం డే అవుతుంది అనేది ఇప్పుడు నేను అడుగుతున్నా, ఓకేనా. జనవరి 16 అనేది ట్యూస్డే అయితే ఆగస్ట్ 16 ఏమైతుంది అని ఇప్పుడు నేను అడుగుతున్నా, ఓకేనా. దీనికోసం మనం ఇప్పుడు ఆడ్ డేస్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. అది ఆడ్ డేస్ అనేది ఎట్లా యూజ్ చేయాలంటే జనవరి 16 కి ఫిబ్రవరి 16 కి లింక్ పెట్టుకోవాలి. అట్లనే ఫిబ్రవరి నుంచి మార్చి 16 కి మనం చూసుకోవాలి. ఆగస్ట్ 16 కదా, కింద రాసుకుందాం. మార్చి నెక్స్ట్ ఏప్రిల్ 16 కి లింక్ పెట్టుకోవాలి. ఏప్రిల్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, నెక్స్ట్ ఆగస్ట్. ఆగస్ట్ 16 కదా మనకు కావాల్సింది. ఆగస్ట్ 16 ఏంటి అని ఇప్పుడు మనల్ని అడుగుతున్నాడు. దానికోసం మీరు ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. జనవరి 16 నుంచి ఫిబ్రవరి 16 కి, లిజన్ కేర్ఫుల్లీ, జనవరి 16 నుంచి ఫిబ్రవరి 16 కి ఎన్ని రోజులు ఉంటాయో చూసుకోండి. ఎన్ని రోజులు ఉంటాయి అంటే 31 డేస్ ఉంటాయి. మీకు తెలుసా, మీకు ఇట్లా క్యాలిక్యులేట్ చేయడం వచ్చా, ఏ మంత్ లో ఎన్ని డేస్ ఉంటాయి అనేది క్యాలిక్యులేట్ చేయడం మీకు వచ్చా? ఎట్లా చేయాలంటే చూడండి, ఓకేనా. ఇది ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, దీని నుంచి ఇది ఫస్ట్, ఇది జనవరి, ఓకేనా. ఇది జనవరి, నెక్స్ట్ ఇక్కడ ఇది ఉంది కదా సందు, ఇది ఫిబ్రవరి, నెక్స్ట్ మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, జూలై అయిపోయింది, మళ్ళీ ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అయిపోయింది. ఇప్పుడు దీనిలో మీరు ఏం చేసుకోవాలంటే ఇది పైన ఉంది చూడండి, ఇది జనవరి అన్నాం కదా, జనవరి పైన హైట్ లో ఉంది కాబట్టి ఇది 31 డేస్ అన్నట్టు. జనవరిలో 31 డేస్. మళ్ళీ ఇక లొంతలోకి వచ్చినాం, ఓకేనా. జనవరి, నెక్స్ట్ ఫిబ్రవరి పక్క పెట్టినట్టయితే ఇది మార్చ్, మార్చ్ లో కూడా మళ్ళీ 31 డేస్. జనవరికి ఉన్న మార్చికి మధ్యలో ఫిబ్రవరిలో లొంత బాగుంది, అంటే ఓన్లీ 30 కాదు 28 రోజులే ఉంటాయి ఇంకా, ఓకేనా. సో ఇది 28 రోజులు అన్నట్టు. నెక్స్ట్ మార్చ్ అయిపోయింది, ఏప్రిల్, మే. ఇప్పుడు మార్చ్, ఏప్రిల్, మేలో 31 ఉంటాయి, ఏప్రిల్లో లొంత ఉంది కాబట్టి 30, మరి దీని అంత లేదు కదా లొంత. సో 30, మిగతా వాటి అన్నిటికీ 30 వస్తాయి. ఫిబ్రవరికి ఒకదానికి 28 వస్తాయి, ఒకవేళ లీప్ ఇయర్ అన్నట్టయితే ఫిబ్రవరిలో 29 వస్తాయి. ఇప్పుడు నేను అడుగుతున్నా జూలైలో ఎన్ని రోజులు ఉంటాయని అడుగుతున్నా చూడండి. జనవరి, ఫిబ్రవరి మీరు కూడా చేయండి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, జూలైలో ఎన్ని రోజులు? 31 రోజులు. ఆగస్టులో ఎన్ని రోజులు? మళ్ళీ పైన ఉంది ఆగస్టు కూడా, మళ్ళీ 31 రోజులు, ఓకేనా. అట్లా మనకి రెండింటికి ఒకేసారి 31 రోజులు, అంటే కంటిన్యూస్ గా 31 రోజులు ఎప్పుడెప్పుడు వస్తాయి అంటే జూలై, ఆగస్టు రెండు ఒకేసారి. జూలైలో 31 వచ్చిందంటే ఆగస్టులో కూడా 31, అవి రెండు ఒకేసారి వస్తాయి. అలాగే జనవరి, డిసెంబర్, జనవరి తర్వాతనే డిసెంబర్ వచ్చేది. జనవరిలో 31 ఉంటాయి, మళ్ళీ డిసెంబర్ లో కూడా 31 ఉంటాయి, ఓకేనా. ఇదైతే మీరు ఇప్పుడు క్లియర్ గా తెలుసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, జనవరి నుంచి ఫిబ్రవరికి, అంటే జనవరి ఎండింగ్ అనేది దీంట్లో ఉంది, ఓకేనా. జనవరి నుంచి ఫిబ్రవరి మధ్యలో జనవరి 31 అనేది ఇక్కడ మనకు వస్తుంది. సో మనకి 31 రోజులు ఉంది. ఆ 31 రోజులలో, ఓకేనా, ఎన్ని రోజులు ఉంది? 31 రోజులు ఉంది. 31 రోజులలో ఆడ్ డేస్ ఎన్ని? మీరే చెప్పండి ఆడ్ డేస్ ఎన్ని. 7తో చూసుకున్నట్టయితే 7 4 28 బాగుంది, ఇంకా 3 ఉంటాయి కాబట్టి 3 ఆడ్ డేస్ అయితే మనకి, ఓకేనా. 3 ఆడ్ డేస్ అయింది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి రండి. 3 ఆడ్ డేస్ అయింది అంటే ట్యూస్డే అంటే వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, అంటే ఇక్కడ మనకి ఫ్రైడే వచ్చేస్తుంది, ఓకేనా. ఫ్రైడే అని మనం రాసుకోవచ్చు, ఓకే, అది పక్కకు పెట్టేసాం. నెక్స్ట్ మనకి ఇక్కడ లాస్ట్ కావాలి, మధ్యలో మధ్యలో మనకి ఎందుకు ఇక్కడ +3 వేసుకున్నాం, +3 ఆడ్ డేస్ వచ్చినాయి, +3 వేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ మార్చికి చూసుకున్నట్టయితే ఇది లీప్ ఇయరా? లీప్ ఇయర్ కాదు కాబట్టి ఈ ఫిబ్రవరిలో ఎన్ని రోజులు ఉంటాయి? 28 రోజులే ఉంటాయి, అంతే కదా. ఫిబ్రవరి నుంచి మార్చికి మనకి ఏ మంత్ ఎండ్ అవుతుంది అంటే ఫిబ్రవరి అనే మంత్ అనేది ఎండ్ అవుతుంది. ఆ ఫిబ్రవరి ఎండింగ్ అంటే మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ మనకి 28 రోజులు ఉంటాయి. 28 రోజులకు మనం ఆడ్ డేస్ చూసుకున్నట్టయితే 28 రోజులకు మనకు ఏం ఆడ్ డేస్ ఉండే? 8 4 28 మొత్తం పోతాయి, ఆడ్ డేస్ ఏమి ఉండే, అంతే కదా. ఆడ్ డేస్ అయితే ఇక్కడ మనకి ఏముండే. నెక్స్ట్ మనం ఏప్రిల్ 16 కదా, అంటే మార్చి 16 నుంచి ఏప్రిల్ 16 కి మార్చి 31 అనేది ఇక్కడ మనకు వస్తుంది, అంతే కదా. మార్చిలో మొత్తం 31 రోజులు అంటే మనకి ఎక్స్ట్రా 3 ఆడ్ డేస్ వస్తున్నాయి. నెక్స్ట్ ఏప్రిల్ ఎండింగ్ ఇక్కడికి వస్తుంది కాబట్టి మనకు ఏప్రిల్లో 30 రోజులే కాబట్టి మనకి 2 ఆడ్ డేస్ వస్తాయి.
నెక్స్ట్ మేలో 31 రోజులు కాబట్టి 3 ఆడ్ డేస్ వస్తాయి నెక్స్ట్ జూన్ లో ఎన్ని రోజులు జూన్ లో 30 రోజులు కాబట్టి మనకు ఓన్లీ 2 ఆడ్ డేస్ వస్తాయి ఓకేనా నెక్స్ట్ జూలై నుంచి ఆగస్టుకి వస్తున్నాం జూలై లో 31 రోజులు కాబట్టి మనకు 3 ఆడ్ డేస్ వస్తున్నాయి అంటే మనకి ఇక్కడికి వచ్చేసరికి ఎక్స్ట్రా 3 ఆడ్ డేస్ ఇప్పుడు మొత్తం చూసుకోండి ఓవరాల్ గా ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి 3 6 7 8 9 10 11 12 13 14 15 16 ఓకేనా మొత్తం ఎన్ని వచ్చాయి 16 ఓకేనా క్లియర్ కదా 16 నా మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకోండి తప్పు చేయదు 1 2 3 4 3 నల్ల 12 12 ని ఇవి 4 వచ్చేసి 16 ఓకేనా మనకి 16 ఆడ్ డేస్ వచ్చాయి 16 ఆడ్ డేస్ అంటే ఎట్లా కౌంట్ చేసుకోండి 16 ఆడ్ డేస్ అంటే మనకి 7 తో చూసుకుంటే 7 నెక్స్ట్ 14 పోయినాక ఇంకా 2 ఉంటాయి అంటే మనకి ఇక్కడ మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా మనకి ప్లస్ 2 ఆడ్ డేస్ అంటే ఇక్కడ నుంచి ఓవరాల్ గా మనం ఇక్కడికి వచ్చినట్టయితే ఓవరాల్ గా మనకి ప్లస్ 2 ఆడ్ డేస్ అంటే మనకి ఇది ట్యూస్డే అయింది అంటే వెన్స్డే థర్స్డే సో ఇప్పుడు దీని ఆన్సర్ వచ్చేసి మనకి ఏమవుతుంది అంటే థర్స్డే అనేది మనకి దీని ఆన్సర్ అంటే 2017 ఆగస్ట్ 16 అనేది థర్స్డే అవుతుంది అంటే ఇది ట్యూస్డే అయితే ఇది థర్స్డే అవుతుంది ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ లాగా ఇది తీసుకున్నా కాబట్టి ఆ ఎగ్జాంపుల్ కి ఇది థర్స్డే అనేది మ్యాచ్ అవుతుంది ఇది ఆడ్ డేస్ మంత్ కి సంబంధించిన ఆడ్ డేస్ యొక్క కాన్సెప్ట్ ఇది ఇప్పుడు ఇయర్ కి సంబంధించిన చూసుకుందాం 2017 జనవరి 1st ఓకేనా 2017 జనవరి 1st అనేది మండే అయింది అనుకోండి అనుకోండి జస్ట్ అనుకోండి ఓకేనా 2017 జనవరి 1st అనేది మండే అయింది అనుకోండి 2018 జనవరి 1st అనేది ఏం డే అవుతుంది అనేది ఇప్పుడు నా క్వశ్చన్ ఓకేనా ఆ క్వశ్చన్ కి మీరు ఏం చేయాలంటే 2017 జనవరి 1st నుంచి 2018 జనవరి 1st కి ఎన్ని రోజులు ఉంటాయి ఒక సంవత్సరంలో ఎన్ని రోజులు ఉంటాయి 365 డేస్ ఉంటాయి ఓకేనా 365 డేస్ అవన్నీ మనం ఇట్లా లెగబెట్టుకుంటూ వచ్చే బదులు డైరెక్ట్ గా మనం ఏం చేసుకోవచ్చు అంటే 365 డేస్ అంటే ఆడ్ డేస్ ఎన్నో తెలుసుకోండి ఆడ్ డేస్ ఎన్ని ఆడ్ డేస్ అంటే మనకి ఎట్లా తెలుస్తుంది 7 తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ ఏది వస్తుంది అదే కదా మనకి ఆడ్ డేస్ సో 7 ఏకంలో 7 ఐదుల 35 అని అనుకుంటాం నెక్స్ట్ 15 అనుకున్నట్టయితే 7 రెండుల 14 అయిపోయినట్టయితే మనకు ఒకటి అనేది మనకు మిగులుతుంది ఓకేనా ఫాస్ట్ చేసేయండి మీరు ఎగ్జామ్ లో ఏం రాసిన దానికి మీకు మార్క్స్ వేయడు కదా ఆన్సర్ ఒకదానికే కదా మార్క్స్ వేసేది ఇట్లా పిచ్చి పిచ్చిగా రాసుకున్నా మనకేం కాదు ఓకేనా మనకి ఆడ్ డే ఎంత వచ్చింది అంటే ఒకటి వచ్చింది ఓకేనా అంటే ఒక ఆర్డినరీ ఇయర్ మనం తీసుకున్నట్టయితే దానికి ఆడ్ డే అనేది ఒకటి వస్తుంది ఓకేనా ఆర్డినరీ ఇయర్ కి ఆర్డినరీ ఇయర్ అంటే 365 డేస్ ఉండే ఇయర్ ఆ 365 డేస్ ఉండే ఇయర్ అంటే 2017 ఈ ఇయర్ మొత్తం ఇదే కదా ఇంక్లూడ్ అయ్యేది మనకి డిసెంబర్ 31st అనేది దేనిది వస్తుందో చూసుకోండి 2017 ఎండింగ్ మనకి ఇక్కడ వస్తుంది 2017 ఎండింగ్ వస్తుంది అంటే మనకి అది ఆర్డినరీ ఇయర్ 365 డేస్ అంటే ఒకటి ఆడ్ డే అంటే మనకి ఆన్సర్ ఏమవుతుంది అంటే ట్యూస్డే అనేది మనకు ఆన్సర్ అవుతుంది ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ ఇంకేంటంటే 2018 ఉంది 2019 జనవరి 1st 2020 జనవరి 1st నెక్స్ట్ 2021 జనవరి 1st ఇవి ఏమైతాయో మనం ఒకసారి చూద్దాం ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ 2018 నుంచి 2019 కి ఇది ఆర్డినరీ ఇయర్ మధ్యలో వచ్చే డిసెంబర్ 31st అనేది ఆర్డినరీ ఇయర్ దీనిదే కదా దీనిది కాబట్టి మనకి ఏమైతుంది 365 డేస్ అంటే ఒకటే ఆడ్ డే అంటే ఇది ట్యూస్డే అయిందంటే ఇది వెన్స్డే అవుతుంది ఓకేనా ఇది వెన్స్డే అయింది నెక్స్ట్ మనకి ఇది సో 2019 నుంచి 2020 కి మనకు వచ్చేది అంటే మనం ఇయర్ ని చూసుకునేటప్పుడు మీరు ఫిబ్రవరి 29 ఉంటుంది కదా ఫిబ్రవరిలో 29th డేట్ ఉంటుంది చూడండి అది దేంట్లో వస్తుందో మీరు చూసుకోండి అంటే ఈ పీరియడ్ లో వస్తుందా లేకపోతే ఈ పీరియడ్ లో వస్తుందా అది మీరు అది మీకు ఫిబ్రవరి 29 అనేది ఏ పీరియడ్ లో వస్తుందో తెలిస్తే మీకు ఆ లీప్ ఇయర్ అనేది ఎక్కడ ఉంది అంటే 366 డేస్ ఎక్కడ తీసుకోవాలని మీకు అర్థమవుతుంది ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి 2019 జనవరి 1st నుంచి 2020 జనవరి 1st మధ్యలో ఉండే ఫిబ్రవరి అంటే 2019 కి సంబంధించిన ఫిబ్రవరిలో 28 డేస్ ఉంటాయి సో ఆర్డినరీ ఇయర్ అన్నట్టు ఆర్డినరీ ఇయర్ అంటే ఒకటే కలుపుతాం వెన్నెస్డే అయింది అంటే ఇక్కడ మనకి థర్స్డే అవుతుంది నెక్స్ట్ ఇక్కడ 2020 జనవరి 1st నుంచి 2021 జనవరి 1st కి ఈ మధ్యలో ఉండే పీరియడ్ లో వచ్చేది 2020 యొక్క ఫిబ్రవరి అనేది మధ్యలో ఉండే పీరియడ్ లో వస్తుంది అంటే దీనికి మధ్యలో 2020 కి సంబంధించిన ఫిబ్రవరి వస్తుంది సో 2020 కి సంబంధించిన ఫిబ్రవరి అంటే దానిలో 29 డేస్ ఉంటాయి ఎందుకంటే లీప్ ఇయర్ కాబట్టి 29 డేస్ ఉంటాయి సో ఓవరాల్ ఇక్కడ మనకి గ్యాప్ లో 366 డేస్ ఉంటాయి ఓకేనా ఇక్కడ 366 డేస్ ఉన్నాయి అంటే మనకి 2 ఆడ్ డేస్ వచ్చినట్టు ఓకేనా 2 ఆడ్ డేస్ వచ్చినాయంటే దీనికి 2 కలిపినట్టయితే థర్స్డే అంటే ఫ్రైడే పోయి మనకి ఏమొస్తుంది సాటర్డే వస్తుంది ఓకేనా 366 డేస్ ఉంటే మనకి ఆడ్ డేస్ 2 వస్తాయి 365 డేస్ ఉంటే ఆడ్ డే అనేది 1 వస్తుంది ఆర్డినరీ ఇయర్ కి ఆడ్ డే 1 వస్తుంది లీప్ ఇయర్ కి ఆడ్ డేస్ వచ్చేసి 2 వస్తాయి ఇది మీరు గుర్తుపెట్టుకున్నట్టయితే ఇప్పుడు మనం ఈ ప్రాబ్లం చేద్దాం ఓకేనా క్లియర్ కదా మీకు ఇంతవరకు అయితే క్లియర్ అనే నేను అనుకుంటున్నా ఒకసారి ఈ ప్రాబ్లం ఒక లుక్ వేసుకుందాం జాగ్రత్తగా చూడాలి
ఇక్కడ మీకు ఏముంది 5th జనవరి 1991 అనేది సాటర్డే అంట ఓకేనా ఇక్కడ ఇచ్చారు కదా మనం ఇక్కడ మళ్ళీ ఒకసారి మంచిగా నీట్ గా రాసుకుందాం 5th జనవరి 5th ఇది ఎందుకు మనకి టైం వేస్ట్ ఎందుకు 5 అని రాసుకుంటే మీరు 5th అని చదువుకోలేరా 5th జనవరి 1991 అక్కడ నుంచి మనకి 4th మార్చి 1994 అంట వాట్ ఈస్ దిస్ అసలు 1991 ఉంది 1994 ఉంది జనవరికి ఏమో మార్చ్ ఉంది డేట్ కూడా అంతా వేరు వేరు ఉంది కదా కానీ జాగ్రత్తగా మీరు చేయాలి ప్రతి దాన్ని మీరు ఆలోచించుకుంటూ చేయాలి 5th జనవరి 1991 ఉందంటే 5th జనవరి 1991 ఏముంది సాటర్డే అయింది అంతే కదా ఇది సాటర్డే అయింది అంటే ఇట్లా నేను లైన్ కొడతా మళ్ళీ మనకి దానికి దీనికి కొంచెం డిఫరెంట్ కనిపించాలి కదా అది సాటర్డే అయిందంటే ఇదేమైతుంది చూడండి దీనిలో మనకి దేనికి సంబంధించిన ఫిబ్రవరి వస్తుంది 1991 కి సంబంధించిన ఫిబ్రవరి వస్తుంది అంటే అది ఆర్డినరీ ఇయర్ అంటే ఒకటే ఆర్డ్ డే ఉంటుంది మనకి ఒకటే ఆర్డ్ డే అంటే ఇది సాటర్డే అంటే ఇక్కడ మనకి సండే సింపుల్ నెక్స్ట్ ఏంది 5th జనవరి కదా 5th జనవరి 1994 వరకు మనం పోవాలి ఇది 1993 చేద్దాం నెక్స్ట్ 5th జనవరి 1994 కూడా చేద్దాం ఇది దాటాలి కదా జనవరి దాటితేనే కదా మనకు మార్చ్ వచ్చింది జనవరి వరకు చేద్దాం నెక్స్ట్ మార్చ్ గురించి తర్వాత ఓకేనా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 1992 కి 1993 కి ఈ మధ్యలో ఉండే పీరియడ్ లో దీనికి ఇది 1992 దానికి సంబంధించిన ఫిబ్రవరినే వస్తుంది అంటే లీప్ ఇయర్ కి సంబంధించిన ఫిబ్రవరి వస్తుంది అంటే రెండు ఆర్డ్ డేస్ అంటే సండే ఉందంటే మండే ట్యూస్డే సో ఇక్కడ మనకి ట్యూస్డే అనేది మనకు వస్తుంది నెక్స్ట్ 1993 నుంచి 1994 కి దీనిలో ఉండే ఫిబ్రవరి అనేది ఆర్డినరీ ఇయర్ సో ఒకటే ఆర్డ్ డే వస్తుంది ట్యూస్డే అంటే మనకి ఏమైతుంది అంటే వెనస్డే అవుతుంది ఓకేనా ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చినాం నెక్స్ట్ ఇప్పుడు మంత్ ల గురించి చూసుకుందాం ఇయర్ల పని అయిపోయింది ఇప్పుడు మంత్ ల కడుకద్దాం 5th జనవరి కదా 5th ఫిబ్రవరి 1994 ఓకేనా ఇప్పుడు ఇక్కడ వరకు మనం ఇయర్ల గురించి చూసుకున్నాం ఇప్పుడు నెక్స్ట్ మంత్ లే చూసుకుందాం 5th ఫిబ్రవరి నెక్స్ట్ 5th మార్చ్ జనవరి ఫిబ్రవరి మార్చ్ 1994 ఇయర్ సేమే కానీ మంత్ ఇక్కడ మనం మార్చుతున్నాం 5th మార్చ్ తెలిసిందంటే 4th మార్చ్ మనకు తెలుస్తుంది కదా ఇప్పుడు ఇది మనం తెలుసుకుందాం ఇక్కడ మనం చూసుకున్నట్టయితే జనవరి నుంచి ఫిబ్రవరికి జనవరి ఎండింగ్ అనేది మనకు ఉంది సో మనకి 31 డేస్ ఉంటాయి 31 డేస్ అంటే 3 ఆర్డ్ డేస్ ఉంటాయి ఓకేనా ఇక్కడ 3 ఆర్డ్ డేస్ అనేవి మనకు ఉంటాయి 3 ఆర్డ్ డేస్ అంటే డైరెక్ట్ రాసుకుందాం అంటే రాసుకుందాం మన ఇష్టం మనం ఎట్లనే రాసుకోవచ్చు 3 ఆర్డ్ డేస్ అంటే వెన్స్డే ఉంది వెన్స్డే అంటే థర్స్డే ఫ్రైడే సాటర్డే సో ఇక్కడ మనకి ఏమైతుంది అంటే సాటర్డే అవుతుంది ఓకేనా ఇక్కడ మనకి ఏమైతుంది డైరెక్ట్ సాటర్డే అని రాసేనా ఇక్కడ సాటర్డే అయింది నెక్స్ట్ ఫిబ్రవరి నుంచి మార్చికి ఇది లీప్ ఇయరా 1994 అనేది లీప్ ఇయర్ కాదు 4తో డివైడ్ చేయండి 94 ని అది మనకి లీప్ ఇయర్ కాదు సో లీప్ ఇయర్ కాదు కాబట్టి ఫిబ్రవరి ఎండింగ్ అంటే ఇక్కడ మనకు 28 డేస్ ఉంటాయి 28 డేస్ అంటే మనకు ఆర్ డేస్ ఏం రావు కాబట్టి మనకు డైరెక్ట్ గా సాటర్డేనే వస్తుంది ఓకే అంటే 5th మార్చ్ 1994 అనేది సాటర్డే వచ్చింది ఇది సాటర్డే వచ్చింది అంటే 4th మార్చ్ 1994 అనేది మనకి ఏమైతుంది అంటే ఫ్రైడే అవుతుంది ఓకేనా ఇది మీకు క్లియర్ గా అర్థమైందని నేను అనుకుంటున్నాను మీరు ఎగ్జామ్ లో ఏం చేస్తారు తెలుసా అసలు 5th జనవరి 1991 ఇది ఇప్పుడు మనం చేసినంత వరకు అయితే ఇది ఓకే ఇది పక్క పెట్టేసండి మీరు ఎగ్జామ్ లో మీరు ఆలోచించే మైండ్ సెట్ ఎట్లుంటుందంటే 5th జనవరి 1991 అని సాటర్డే ఇచ్చిండు ఫస్ట్ వాడు రైట్ ఇచ్చిండా లేదా అని చెక్ చేస్తారు వాడు రైట్ ఇచ్చిండో తప్పించిండో మనకు అవసరమా చెప్పండి ఇప్పుడు 5th జనవరి 1991 అంటే మనకి ఎట్లాగో డే క్యాల్కులేట్ చేయడం తెలుసు కాబట్టి 91 వేసుకుంటారు లీప్ ఇయర్ వేసుకుంటారు జనవరి 5th మొత్తం వేసుకుని యాడ్ చేసి మొత్తం చెక్ చేస్తారు అది సాటర్డే వస్తే ఓకే సాటర్డే కాకుండా ఒకవేళ వేరే వచ్చింది అనుకోండి అరే క్వశ్చన్ తప్పించండి అని మీరు అనుకుంటారు క్వశ్చన్ తప్పించిండా ఏమిచ్చిందా మనకు అవసరం లేదు మీరు ఇట్లా ఇచ్చిండి అంటే ఇట్లనే క్యాలిక్యులేట్ చేయండి ఆర్డ్ డేస్ లాగానే క్యాలిక్యులేట్ చేయండి ఒకవేళ ఏమి ఇవ్వకుండా డైరెక్ట్ వాడు మిమ్మల్ని డే అడిగింది అనుకోండి అప్పుడు మీరు ఇది యూజ్ చేయండి ఓకేనా మీకు క్లియరా ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం అంటే క్యాలెండర్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇలా ఇచ్చినట్టయితే మీరు చేయొచ్చు ఒకవేళ ఇప్పుడు మనకు ఏమైపోయింది లీప్ ఇయర్ కి సంబంధించిన అడిగింది అంటే లీప్ ఇయరా కాదా అంటే మీరు అది పెట్టొచ్చు అలాగే డైరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేసేది ఉంటే చేయొచ్చు అలాగే ఆర్డ్ డేస్ కి సంబంధించింది కూడా మీరు చేసేయచ్చు కదా ఆర్డ్ డేస్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇచ్చినా మీరు చేయొచ్చు కానీ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఇప్పుడు మనం నేర్చుకుందాం మనకి ఎగ్జామ్ లో అడిగే ప్రాబ్లమ్స్ కాకుండా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి ఆ పాయింట్స్ ఏంటంటే ఇక్కడ చూడండి 01010001 ఏడి వాజ్ మండే అంటే ఏంటంటే ఫస్ట్ డే ఉంటుంది చూడండి క్రీస్తు శకం ఫస్ట్ డే అని అంటామా ఇప్పుడు మనం ఇది ఏంటి 2020 ఫర్ ఎగ్జాంపుల్ 2020 జూలై 25 అనుకున్నాం అనుకోండి 2020 జూలై 25 అనేది ఫిక్స్ ఇట్లా మనం డేట్ చెప్తున్నాం 2020 లాగానే 2019 2018 అట్లా వెనక్కి వెనక్కి పోయినట్టు అయితే 1800s 1700s 1600s ఇంకెనకకి 800s 700s ఇంకెనకకి పోయినట్టయితే ఫస్ట్ ఉంటుందా ఫస్ట్ సంవత్సరంలో జనవరి ఫస్ట్ డేట్ ఉంటుంది కదా అది అనేది మనకి ఏమైతుంది అంటే మండే అవుతుంది
ఓకేనా అంటే మనకి క్యాలెండర్ కనిపెట్టిన రోజు అనేది ఫస్ట్ డే ఏంటంటే మండే అంటే మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు జీరోత్ డే ఇస్ సండే అని అందుకే మనం జీరో ఇందాక సండే అని మనం తీసుకున్నాం గుర్తుంది కదా ప్రాబ్లమ్ స్టార్ట్ చేసేటప్పుడు జీరో అనేది సండే ఫస్ట్ అనేది మండే అని చెప్పేసి దీనిలోంచే మనం తీసుకోవడం జరిగింది నెక్స్ట్ ఆర్డినరీ ఇయర్ హ్యాస్ వన్ ఆడ్ డే ఆల్రెడీ నేను ఇంతకు ముందే మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఆర్డినరీ ఇయర్ హ్యాస్ వన్ ఆడ్ డే ఇది మనకు తెలుసు లీప్ ఇయర్ హ్యాస్ టూ ఆడ్ డేస్ ఇది కూడా మీకు తెలుసు ఇది కూడా ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసిన అలాగే మంత్ కి కూడా ఆడ్ డేస్ అలాగే మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం జనవరి మంత్ అంటే 31 రోజులు ఉన్నాయంటే మూడు ఆడ్ డేస్ వచ్చినాయి ఫిబ్రవరి మంత్ అంటే 28 డేస్ ఉంటేనేమో ఒక ఆడ్ డే వస్తుంది 28 డేస్ ఉంటేనేమో ఆడ్ డేస్ ఏం రావు 29 డేస్ ఉంటే ఒక ఆడ్ డే వస్తుంది అలాగే మార్చి తీసుకున్నట్టయితే 31 డేస్ అయితే త్రీ ఆడ్ డేస్ వస్తాయి అట్లా మీరు ఆ మంత్ కి సంబంధించిన ఆడ్ డేస్ కూడా మీరు దీనిలాగానే పక్కకు నోట్ చేసుకోవచ్చు మీ ఇష్టం అది నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ లాస్ట్ డే ఆన్ ఎనీ సెంచరీ కెనాట్ బి టీడీఎస్ అంటే ఏ సెంచరీకి అయినా గానీ లాస్ట్ రోజు అంటే డిసెంబర్ 31st రోజు అనేది ట్యూస్డే గానీ థర్స్డే గానీ సాటర్డే అనేది కాదు అర్థం కాలేదా క్లియర్ గా చెప్తానాగండి ఇప్పుడు ఏ సెంచరీ తీసుకున్నా గానీ ఫర్ ఎగ్జాంపుల్ నేను 1900s అనే సెంచరీ తీసుకుంటాను 1900 డిసెంబర్ 31st ఓకేనా డిసెంబర్ 31st 1900 అనే సంవత్సరంలో డిసెంబర్ 31st 1900 క్యాలెండర్ తీసుకుని డిసెంబర్ 31st చూసుకున్నానంటే ట్యూస్డే థర్స్డే సాటర్డే అనేది అయి ఉండదు ఓకేనా అలాగే 2000 అనేది కూడా ఒక సెంచరీనే కదా 2000 తీసుకున్నా గానీ దాని డిసెంబర్ 31st అనేది మనకి ట్యూస్డే థర్స్డే సాటర్డే అనేది అయి ఉండదు నేను అనేది సెంచరీ మాత్రమే నేను సెంచరీ అంటున్నా కదా అని మీరు 2019 లో చెక్ చేశారనుకోండి డిసెంబర్ 31st 2019 లో చెక్ చేసి ట్యూస్డే థర్స్డే నేను కాదన్నా కదా అయ్యింది అని మీరు అంటారేమో నేను అందుకే చెప్తున్నా సెంచరీలు మాత్రమే అంటున్నా ఇది సెంచరీ కాదు ఓకేనా సెంచరీలకు మాత్రమే ఇది మీరు మిమ్మల్ని ఎగ్జామ్ లో క్వశ్చన్ ఎట్లా అడుగుతాడా అంటే లాస్ట్ డే ఆఫ్ ఎనీ సెంచరీ కెనాట్ బి ట్యూస్డే థర్స్డే సాటర్డే అని నేను మీకు చెప్పినా కదా కెనాట్ బి డాష్ అంటాడు అప్పుడు మీకు ఆప్షన్స్ లో ఏమిస్తాడంటే మండే ట్యూస్డే ఫ్రైడే సండే ఇలా ఇచ్చాడు అనుకోండి టీటీఎస్ టీటీఎస్ అంటే మీరు గుర్తుపెట్టుకోండి ట్యూస్డే థర్స్డే సాటర్డే సండే కాదు అది ఓకేనా ట్యూస్డే థర్స్డే సాటర్డే అదే మీరు ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ట్యూస్డే థర్స్డే ఇది సాటర్డే సండే కాదు ఓకేనా టీటీఎస్ లాస్ట్ డే ఆఫ్ ఎనీ సెంచరీ కెనాట్ బి టీటీఎస్ సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే లాస్ట్ డే ఆఫ్ ఎనీ సెంచరీ కెనాట్ బి వీటిలో ఏది కాదు అంటున్నాడు ఏది కాదు అంటే ట్యూస్డే కాదు సో ఆప్షన్ బి అనేది మనం పెట్టాలి ఈ మూడు ఆప్షన్లు మనకు కంపేర్ ఏదో ఒకటి ఈ మూడిట్లో ఏదో ఒకటి కనిపిస్తే అది మనం పెట్టేశారు సో ఇప్పటి వరకు మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో గవర్నమెంట్ జాబ్స్ కి సంబంధించిన ప్రతి ఒక్క టాపిక్ అనేది చెప్పబడను అలాగే మ్యాథ్స్ కి సంబంధించింది ప్యూర్ మ్యాథ్స్ అయినా అంటే ఈసెట్ ఎంసెట్ ఐఐటి జేఈఈ గేట్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరున్నా గానీ ప్రతి ఒక్క మ్యాథ్స్ కి సంబంధించింది మన ఛానల్లో ఉంటాయి టాపిక్స్